Welcome to the fascinating world of illusion. ఇది మీ కాన్ఫిడెన్స్ని ట్రిక్ చేసి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఎడ్యుకేట్ కూడా చేస్తుంది. ఇది ఇండియాలోని ఫస్ట్ ఇల్యూజన్ మ్యూజియం. ఈ ఇల్యూజన్ మ్యూజియం న్యూఢిల్లీలోని ఏ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ కన్నాట్ ప్లేస్లో రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్ గేట్ 8 దగ్గరగా ఉన్నది. మ్యూజియం టైమింగ్స్ అయితే మండే టు ఫ్రైడే 11 AM నుంచి 8 PM వరకు, వీకెండ్స్లో అయితే 11 AM నుంచి 9 PM వరకు. ఇక్కడ రియాలిటీ ఏంటి? మనకి కనిపిస్తుందా, లేక అక్కడ ఉన్నాదా, లేక అక్కడ ఉన్నా మనం చూడలేకపోతున్నావా? కన్ఫ్యూజ్ చేస్తున్నాను కదా. లేట్ చేయకుండా, కన్ఫ్యూజ్ చేయకుండా ఫ్యాసినేటింగ్ వరల్డ్ ఆఫ్ మెంటల్ రిసెప్షన్లోకి వెళ్ళిపోదాం. ఇల్యూజన్ మ్యూజియం స్టార్ట్ చేద్దాం రివర్స్ రూమ్తో. ప్రపంచమంతా లా ఆఫ్ గ్రావిటీని ఫాలో అవుతే ఈ రివర్స్ రూమ్ మాత్రం లా ఆఫ్ గ్రావిటీని ఫాలో అవ్వదు. ఎలాగా అంటే ఇలాగా. మినియేచర్ అవ్వాలనిపిస్తుందా? అయితే ఎయిమ్స్ రూమ్లోకి వెళ్ళి మన సైజ్ని తగ్గించేసుకుని మినియేచర్ ఇలాగా అయిపోవచ్చు. ఇదే వర్టెక్స్ టర్నల్. ఇందులో వెళ్ళిన తర్వాత లోపల నుంచి బయటకు వచ్చేలోపు ఇది 360 డిగ్రీస్ తిరిగినట్టు అనిపిస్తుంది. ఈ ఇల్యూజన్ వీడియోలో కంట నిజంగా చూస్తే చాలా బాగుంటుంది. ఇదే మ్యాజిక్ బాక్స్. ఈ బాక్స్లో ట్రయాంగిల్ ఉంది. అటుపక్క నుంచి చూస్తే ట్రయాంగిల్ లేదు, స్క్వేర్ ఉన్నది. ఇది ఎలా పాసిబుల్? ఇటు ట్రయాంగిల్, ఇటు స్క్వేర్, ఆలోచించండి. ఇక్కడ చాలా అమ్యూజింగ్ ట్రిక్స్ ఉన్నాయి. సిమెట్రీ రూమ్ ఎంత ఫన్నీగా ఉందో కదా. చాలా హారర్ మూవీస్లో ప్లేట్ పైన కట్ చేసిన తల చూసాం కదా, ఇక్కడ మాత్రం రియల్గా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇక్కడ కలర్ రూమ్లో మనం చాలా కలర్ఫుల్గా కనిపిస్తాం. ఇంకా మనతో మనం ప్లేయింగ్ కార్డ్స్ ఆడుకోవచ్చు. ఇక్కడ బ్రెయిన్కి చాలా ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇది రెక్టాంగిల్ బాక్స్, ఇది స్క్వేర్ బాక్స్. ఇది ఎలా పాసిబుల్? ఇక్కడ చూస్తే ఇక్కడ పెద్ద లైన్ ఉంది, ఇక్కడ చిన్న లైన్ ఉంది. రెండు లైన్స్కి లెంత్ ఒకటే, ఎలాగా? ఇంకా ఇది చూడండి, ఇది ఎలా పాసిబుల్? ఇది చూస్తే మీకు ఫ్లవర్ వాజ్లా కనిపిస్తుంది కదా, సరిగ్గా చూడండి. ఏం కనిపిస్తుందో బాగా చూడండి. నాకైతే ఇద్దరు మనుషులు ఒకరి ఎదురుకుండా ఒకరు నుంచున్నట్టు కనిపిస్తుంది. చూసారా? ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్గా అనిపించేది ఏంటంటే ఈ కలర్స్ని చదవటం. చూడటానికి చాలా సింపుల్గా ఉంది కదా, కానీ ఇక్కడ ఒక ట్రిక్ ఉంది. ఏంటంటే ఈ స్పెల్లింగ్ కాదు, ఇది ఏ కలర్తో రాశారో ఆ కలర్ని చదవాలి. ఇప్పుడు నేను ట్రై చేస్తాను. గ్రీన్, రెడ్, పర్పుల్, ఎల్లో, బ్లూ, గ్రీన్. అయ్యో, రాంగ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ట్రై చేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇది కలైడోస్కోప్. ఇక్కడ నుంచి మన రిఫ్లెక్షన్ని చాలా యాంగిల్స్లో చూడొచ్చు. ఈ పిక్చర్స్ అయితే చాలా అందంగా వస్తాయి. ఇక్కడ బిల్డింగ్ నుంచి కింద పట్టాకి పెద్ద క్యూ కడతారు ఇలాగా. ఇక్కడ ఇంకా చాలా ఇల్యూషన్స్ ఉన్నాయి. మహాత్మా గాంధీ ఇల్యూషన్ ఉన్నది, ఇంకా హ్యాలోఫేస్ ఇల్యూషన్. ఇంకా ఈ ఇల్యూషన్ అయితే ఫ్రేమ్ చూస్తే బ్లాక్గా కనిపిస్తుంది, ఏదో బ్లాక్ ఫ్రేమ్ అనిపిస్తుంది. కానీ సరిగ్గా చూస్తే దీని లోపల పిక్చర్స్ కనిపిస్తాయి మనకి ఇలాగా. కొన్ని ఇల్యూషన్స్ అయితే వీడియోలో క్యాప్చర్ చేయలేం, పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఆన్లైన్లో టైం స్లాట్ బుక్ చేసుకుని రావచ్చు. ఓన్లీ గంట మాత్రమే మనకి వాళ్ళు టైం ఇస్తారు. ముందుగా వస్తే కేఫ్లో వెయిట్ చేయొచ్చు. ఇప్పుడైతే నా టైం అయిపోయింది, కానీ ఢిల్లీ వస్తే మాత్రం తప్పకుండా ఈ ఇల్యూజన్ మ్యూజియంని విజిట్ చేయండి. ఫ్రెండ్స్తో, ఫ్యామిలీ మెంబర్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా, చాలా ఫన్నీగా, చాలా చాలా బాగుంటుంది. బాయ్.